सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। पन्नेंडो अध्याय पदहारव श्लोक अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः। పన్నెండవ అధ్యాయంలో రెండవ భాగంలో కృష్ణ పరమాత్మ పరభక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఏ పరభక్తుడైతే భక్తి మార్గంలో చెప్పినటువంటి మెట్లను అన్నిటినీ దాటి విజయవంతంగా జ్ఞానానికి వస్తాడో, జ్ఞాని అవుతాడో, ఆ జ్ఞానిని పరభక్తుడు అన్నారు. ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత సాధన చేయాలి, చేసిన తర్వాతనే జ్ఞానాన్ని పొందుతాడు. పుట్టంగానే ఎవరు జ్ఞానులుగా పుట్టరు. పుట్టేటప్పుడు అందరూ అజ్ఞానంతోనే పుడతారు, ఆత్మ అజ్ఞానంతోనే పుడతారు. ఆత్మ అజ్ఞానమే కాదు, మిగతా అన్ని అజ్ఞానాలు ఉంటాయి. ఒక సబ్జెక్ట్ తెలియదు, ఒక విషయం తెలియదు, ఏమీ తెలియవు. కానీ ఎదుగుతూ ఎదుగుతూ చదువుకుంటూ ఉంటే కదా మనిషికి జ్ఞానం వస్తున్నది. అలాగే మనం ఈ యొక్క ఆత్మజ్ఞాన విషయంలో కూడా విద్య అభ్యసించాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అంటారు. పిల్లవాడు పుట్టిన తర్వాత కొద్ది మూడేళ్లకి నాలుగేళ్లకి ఎల్కేజీ యూకేజీ అని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళి చేరుస్తాం కదా, వాడికి విద్యాభ్యాసం చాలా ముఖ్యం. అప్పుడే కదా వాడికి మానసిక ఉన్నతి కలుగుతుంది అని చెప్పి మనం మంచి స్కూళ్ళు చూసి మరీ క్యూలో నుంచొని ఆ స్కూల్లో సీటు దొరకాలని తల్లిదండ్రులు ఎంత తప్పించి వాళ్ళని స్కూల్లో చేరుస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్లాసు వాడు ఎదిగి పాస్ అయ్యి వస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం. అలా చదువుకుంటూ వస్తూ ఉంటే ఆ వ్యక్తి వికాసం, మానసిక వికాసం. విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా. అందుకని విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడి సంపాదించి వాళ్ళకి చదువులు చెప్పిస్తే ఆ పిల్లవాడికి ఎంతో వికాసం, మానసిక వికాసం లభిస్తుంది. ఇది ప్రాపంచిక జ్ఞానం. ప్రాపంచిక విద్యలు, అనాత్మ విద్యలు, కోటి విద్యలు, కూటి కొరకే విద్యలు, అవన్నీ కూడా ఆ విద్యలతో పాటు మరొక విద్య కూడా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది ఒక్క భారతదేశంలోనే లభిస్తుంది. మరి ఏ ప్రపంచ దేశాల్లో వాళ్ళకు ఒకటే విద్య, అపరా విద్య ఉన్నది, కానీ మరి ఏ దేశాల్లో పరా విద్య లేదు. పరా విద్య చెప్పబడింది ఒక్క వేదాలలోనే. ఆ వేదాలలో చెప్పబడినటువంటి పరా విద్య, అక్షర విద్య మనకు శాస్త్రం ద్వారా లభిస్తుంది. పక్షి ఎట్లాగైతే రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుందో, ఒక రెక్కతో ఎగరలేదో, మనిషి జీవితం కూడా రెండు రెక్కల్లాంటి ఆధ్యాత్మిక జీవనం కూడా అవసరం. భౌతిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం. భౌతిక జీవనం అంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి కొన్ని నీడ, ఆహారం, వస్త్రం, వీటి కోసం మనిషి పని చేయాలి, తప్పదు, ప్రతి ఒక్కరూ చేయాల్సింది.
ఇది భౌతికంగా మనిషి ఎదగడానికి జీవించడానికి ఆధారం. దీనితో పాటు ఆధ్యాత్మికమైనటువంటిది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి, ఇస్తేనే మనిషి పరిపూర్ణుడు అవుతాడు అనేది ఇక్కడ భారతదేశంలో చెప్పబడింది. అలా మన ఋషులు జీవించారు, తెలుసుకున్నారు, చాలా ముఖ్యమైనటువంటిది. ఇది లేకపోతే వ్యక్తి పరిపూర్ణ వికాసం లేనట్లే. కనుక పరిపూర్ణ వికాసం ఉండాలి అంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. దానికి సాధన పద్ధతి, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సిస్టమేటిక్గా చెప్పారు మన వాళ్ళు. దేనికి చెప్పారు అంటే ఈ వ్యక్తి వికాసం అక్కడ కల్మినేషన్ అన్నమాట, పరిపూర్ణత వస్తుంది. పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన తృప్తి, పరిపూర్ణత ఇంకా అక్కడ ముగుస్తుంది అన్నమాట. అలా ముగియడానికి జీవితాన్ని ఒక ప్రయోజనంగా చేసుకోవడానికి ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఆధ్యాత్మిక మార్గం, జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గానికి రావాలి అంటే నీకు ప్రిపరేషన్ కావాలి. కర్మయోగ, ఉపాసన యోగ ఇవన్నీ మెట్లు దాటుకుంటూ ఒక వ్యక్తి విజయవంతంగా చాలా అన్నీ సాధించి జ్ఞాని అయినాడు. అలా అయిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ మనిషి యొక్క చింతన ఎట్లా ఉంటుంది అన్నారు. ఆ వ్యక్తిని ఆధారంగా పెట్టుకోవాలి మనం ఒక మోడల్. పరభక్త లక్షణాన్ని సాధకానికి ఏమవుతాయి, సాధనాలు అవుతాయి. యాని పరభక్త లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాన్ని. అందుకని ఆ పరభక్తుడు విజయవంతంగా సాధించాడు జ్ఞాన మార్గంలో, జ్ఞానాన్ని పొందాడు, మోక్షాన్ని పొందాడు. ఇలా పొందిన వ్యక్తి నాకు నిజమైన ప్రియుడు, భక్తుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. మిగతా వాళ్ళు భక్తులు కారా అంటే భక్తులే, కానీ ఇతను నాకు చాలా ప్రియుడు అన్నాడు. ఆ మాట మనం మర్చిపోకూడదు. మే ప్రియహ అంటూనే ఉన్నాడు. కనుక మనం భగవంతుడికి ప్రీతిపాత్రులను కావాలి అంటే ఆ జ్ఞానాన్ని పొంది తీరాలి. పర్వాలేదు, ప్రీతిపాత్రులు కాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఓకే, అట్లాంటి వాళ్ళకి మనం చెప్పేదేం లేదు. భగవంతుడికి ప్రీతిపాత్రులం అవ్వడం కోసం కాదు ఇది. భగవంతుడితో ఐక్యం, భగవంతుడు నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడం వల్ల నేను ఈ ప్రాపంచికమైనటువంటి దుఃఖం నుంచి బయటపడతాను. ముక్తి, ఒక తృప్తి, ఆనందం, పరిపూర్ణత. ఇంకా మనిషికి దిగులు, చింత, భయము ఏముండవు. ఎలా ఉంటాడట అన్న, అనపేక్ష అన్న. దేన్ని అపేక్షించడు, కోరుకోడు దేన్ని కూడా. మనిషి ఎప్పుడు దేన్ని కోరుకుంటాడండి? అది ఉంటే నేను ఆనందాన్ని పొందుతాను, అది నా దగ్గర ఉంటే నేను అనుభవిస్తే నాకు ఆనందం వస్తున్నప్పుడు అపేక్ష ఉంటుంది. ఎక్కడో అతృప్తి ఉంటేనే కదా అది కావాలని కోరుకుంటాను నేను. అది ఉన్నప్పుడు నేను పరిపూర్ణం, అది లేకపోతే మైనస్ అనుకుంటాడు. అందుకని అపేక్ష ఉంటుంది. కానీ ఈ జ్ఞానికి ఆత్మానందంలో సర్వం ఆత్మ మీదనే ఆధారపడి ఉంది కదా. బృహదారణ్యకంలో చూసాం, ఇదం సర్వం బ్రహ్మ అయం ఆత్మ. ఈ జగత్తు మొత్తానికి ఆధారం, నువ్వు చూస్తున్న నామరూపాలకు ఆధారం ఆత్మ. ఆ ఆత్మే ఆధారమైనప్పుడు, ఆత్మస్వరూపం నేనైనప్పుడు, ఇది ఆనంద స్వరూపం అయినప్పుడు, ఆనందం కోసం నేను ఏది కోరుకోవలసిన అవసరం లేదు అనేది తెలిసిపోయింది ఆయన. ఒకవేళ ఏదైనా కోరుకున్నా కూడా అది అల్పం, అనిత్యం, అసత్యం, మిథ్య. ఒకవేళ ఆనందాన్ని ఇచ్చినా ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ పోతుందేమోనని బాధ. అందుకని మాండూక్యోపనిషత్తులో చూసాం మనం, అద్వైత ప్రకరణంలో చివర చూసాం, మర్చిపోయినాం కూడా. జూనియర్ స్టూడెంట్స్కి, సీనియర్ స్టూడెంట్స్కి అని చెప్పి రెండు లైన్లు చెప్పారు ఆయన. ఆత్మజ్ఞానం బాగా జీర్ణమయ్యే వరకు నీకు
ఇది దుఃఖ దోష దర్శనం చూడు అన్నాడు. సర్వం దుఃఖం సంస్మృత్య అన్నాడు. నువ్వు చూసే ప్రతి వస్తువు, కోరుకునే ప్రతి వస్తువు కూడా ఏదైనా సరే ఆత్మ కాకుండా వేరైన దాన్ని, అందులో దుఃఖం ఉన్నదని దర్శించన్నాడు. ఇది జూనియర్ స్టూడెంట్స్కి, కొత్తగా వస్తారు చూసారా, అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు శాస్త్రాన్ని, వాళ్ళ కోసం అన్నమాట. దుఃఖం సర్వం దుఃఖం సంస్మృత్య అన్నారు గౌడపాదాచార్యుల వారు. రెండు లైన్లు ఏం చెప్పారు, జాతం సర్వం అజం అన్నాడు సీనియర్ స్టూడెంట్స్కి. జాతం సర్వం, నీకు ఈ కనపడుతున్నదంతా కూడా ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేయబడిందో, పుట్టిందో, దేనికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో, జాతం సర్వం కూడా అసలు అది ఎక్కడున్నదండి? నామరూపం అజం ఓన్లీ, అది బ్రహ్మం ఓన్లీ అని తెలుసుకుంటాడు జ్ఞాని, సీనియర్ స్టూడెంట్. జాతం సర్వం బ్రహ్మ, మనసు బ్రహ్మమే, ప్రపంచం బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం. అని తెలుసుకుంటాడు. అంత తెలుసుకునే వరకు నువ్వు ఈ యొక్క ప్రపంచంలో ఉండాలి అంటే దాని మీద ఆధారపడవాకు, అందులో దుఃఖం ఉందని జ్ఞాపకం చేసుకో అన్నారు మొదటి లైన్లో జూనియర్ స్టూడెంట్స్కి. చాలా మంచి శ్లోకం అది, ఇప్పుడే చెప్తున్నాను ఒక చోట ఒక క్లాస్ మైలాపూర్ ఆ శ్లోకం. కనుక మనకు జ్ఞానం వచ్చే వరకు, అంతా బ్రహ్మము అని తెలిసే వరకు కూడా ఈ అనాత్మలో దుఃఖం ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, దానివైపు పోవాలి. అది వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, దానికోసం పాపులాడు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అంతా బ్రహ్మమే, బ్రహ్మము కానిదంటూ ఏమీ లేదు, బ్రహ్మమే ఈ రూపంగా కనపడుతున్నది అని తెలిసిపోతుంది. ఈ నామరూపం కనపడేది మిథ్య అని తెలుస్తుంది. అది చేరుకోవడానికి చాలా టైం పడుతుంది, దానికి ఎంతో చదవాలి, ఎంతో జీర్ణం చేసుకోవాలి, అభ్యాసం చెయ్యాలి. అలా అయ్యే వరకు కొంచెం కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే, దుఃఖ దోషానుదర్శనం. దాంట్లో దుఃఖం అనే దోషం ఉంది ప్రతి దాంట్లో కూడా గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకునే ప్రతి వస్తువులో దుఃఖం ఉన్నదని తెలుసుకో, అప్పుడు జాగ్రత్తగా ఉంటావు. అందుకని జ్ఞాని అనపేక్ష, జూనియర్ స్టూడెంట్గా ఉండి తర్వాత సీనియర్ స్టూడెంట్ అయిపోయినాడు. సరే, అందుకని వేదాంతం చదివే వాళ్ళకి మొదట కావాల్సినటువంటిది ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం ఎట్లా వస్తుందయ్యా అని అడిగితే, ఎట్లా వస్తుంది ఏముంది, దుఃఖాన్ని దోషాన్ని చూడన్నాడు అన్నిట్లో. దుఃఖ దోషాను దర్శనం, అలా చూస్తూ ఉన్నావు అనుకో, దాని మీద వైరాగ్యం రాకేమొస్తుంది? ఇప్పుడు దాంట్లో ఏదో లాభం ఉంది, సుఖం ఉంది అనుకోబట్టే కదా దానికి వైపు వెళుతున్నావు, అపేక్ష. మళ్ళీ వెళ్ళి డిసప్పాయింట్ అయిపోతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖం ఉన్నదని మర్చిపోయినావు. దగ్గరికి వెళ్ళిన తర్వాత గులాబీ పువ్వు బాగుందని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకోగానే క్రింద ముళ్ళుంది, ఆ ముళ్ళు గుర్తుండదు మనకు, పట్టుకుంటే గుచ్చుకుంటుంది. కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును ఏది కోరుకున్నా సరే దాని వెనుకాల పొటెన్షియల్ సారో ఈజ్ హిడెన్. ఇది వివేకవంతుడైన వాడు తెలుసుకుంటాడు, అవివేకి తెలుసుకోలేడు, అది తేడా. ఇలా వివేకిగా తెలుసుకొని కర్మయోగాన్ని చేసి ఉపాసన యోగం ద్వారా జ్ఞానయోగానికి వచ్చి సీనియర్ స్టూడెంట్ అవుతాడు కొంతకాలానికి. అయ్యి అంతా బ్రహ్మమే కదా, అసలు ఎవరు ఎవరిని కోరుకుంటారు, ఏమని అపేక్షిస్తాం? ఎక్కడో ఏదో ఒక వెలితి లోటు ఉంటేనేనండి కోరుకునేది మనిషి. వెలితి లోటు ఎప్పుడు ఉంటుందంటే అజ్ఞానం ఉన్నంతసేపు ఉంటుంది. ఈ జ్ఞానికి, పరభక్తుడికి అజ్ఞానం లేదు కదా, వెలితి లేదు, లోటు లేదు. ఏ లోటు వెలితి లేకపోవడం వల్ల దేన్ని అపేక్షించడు? అనపేక్ష, హాయి. కోరుకునేవాడికి దుఃఖం అండి, కోరుకోని వాడికి దుఃఖమే లేదు. తర్వాత ఏం చెప్పారు, శుచిహి అన్నారు. ఆయన చాలా శుచిగా ఉంటాడు జ్ఞాని. శుచి అంటే రోజు 4 సార్లు స్నానం చేస్తారనే అర్థం కాదు.
మనసా వాచ కర్మణ బాహ్య శుచి ఆంతర శుచి. చేసే పనులు శుద్ధంగా ఉంటాయి, మాట్లాడే మాటలు శుద్ధంగా ఉంటాయి, ఆలోచనలు శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతారు, పాజిటివ్గానే మాట్లాడతారు. నెగిటివ్గా మాట్లాడటం, డిసప్పాయింట్గా మాట్లాడటం ఇట్లాంటివి ఉండనే ఉండవు అసలు. ఎందుకంటే ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మస్వరూపం. అంతా బ్రహ్మస్వరూపమైనప్పుడు, శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేనైనప్పుడు, అశుద్ధమైన మాటలు, అశుద్ధమైన పనులు, అశుద్ధమైన ఆలోచనలు ఎట్లా వస్తాయి? ఆ మనస్సు, జ్ఞాని మనస్సు చాలా శుద్ధమై ఉంటుంది సాధన చేసేటప్పుడే. కర్మయోగం దగ్గరే శుద్ధమైపోయింది, ఉపాసన యోగంలో ఇంకా ఇంకా శుద్ధమైపోయింది. అలా అవ్వబట్టే జ్ఞానం వచ్చింది ఆయనకి. అందుకని భగవద్భక్తి, పరిపూర్ణంగా భగవంతుడి కోసమే ఆరాధిస్తే మన మనసు శుద్ధపడుతుంది. మనం అనుకుంటాం చాలామంది ఇంత భక్తి చేస్తారండి వీళ్ళు, ఇంత భక్తి ఉన్నది, ఇన్ని దేవాలయాలకు వెళ్తారు, ఇన్ని పూజలు చేస్తారు, ఇన్ని అభిషేకాలు చేస్తారు, అయినా వాళ్ళు ఎందుకంటే తప్పులు చేస్తారని చెప్పి క్వశ్చన్ వేస్తుంటారు చాలామంది. వీళ్ళకి నిజంగా భక్తి ఉందంటారు అన్నారు. వాళ్ళకు ఉందో లేదో నీకెందుకు అసలు ఈ క్వశ్చన్ ఎందుకు? నేను ఎలా పూజిస్తున్నాను భగవంతుడిని, ఏ విధంగా ఆరాధిస్తున్నాను? భగవంతుడి కోసం ఆరాధిస్తే మనసులో అశుద్ధత ఎక్కడ ఉంటుంది? కోపం ఎట్లా వస్తుంది? తాపం ఎట్లా వస్తుంది? భగవంతుడిని నా కోసం ఉపయోగించుకుంటున్నాను కాబట్టి కోపం వస్తుంది. కనుక భక్తులంటే భక్తికి సంబంధించిన కార్యాలన్నీ చేయడం వల్ల భక్తులు కాదు, పూజలు వ్రతాలు నోములు జపాలు చేసినంత మాత్రాన భక్తులు కాదు. సకామ భక్తి తర్వాత నిష్కామ భక్తికి రావాలి, అప్పుడు మనసు శుద్ధమవుతుంది. సకామ భక్తిలో మనసు శుద్ధం కాదు, కానీ సకామ భక్తి నిష్కామ భక్తికి రావాలి. నిష్కామ భక్తిలోని అంటే ఏమీ అడగకుండా భగవంతుడిని పూజిస్తే ఆయన ఏం చేస్తాడు? మనసు శుద్ధం చేసి పెడతాడు, క్లీన్ చేసి పెడతాడు. మనం ఏం చేస్తామంటే గంగా నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో బాత్రూమ్ కడిగినట్లుగా ఋషికేశ్ అంతవరకు పోయి ఆ నీళ్లు తీసుకొచ్చి సింక్ కడుగుతున్నదంట ఒక ఆవిడ. అట్లా ఉంది, దేవుడి దాకా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని పూజలు చేసి అభిషేకాలు చేసి నాకు అక్కడ ప్లాట్ కొన్నాను, అది నాకు శాంక్షన్ అయ్యేటట్టు చెయ్యి వచ్చి అంతే. ఆ భగవంతుడి దగ్గరికి పోయి ఒక ప్లాట్ ఒక ఫ్లాట్ అడిగేది. ఆయన అంటాడు, నువ్వేం అడగకుండా నన్ను పూజించు, నా కోసం పూజిస్తే నీకేం కావాలో నేను అన్ని ఇస్తాను అన్నాడు ఆయన. ఆయన మాట నమ్మమే మనం. ఎక్కడన్నాడు? అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను చూసుకుంటాను అన్నాడు. నిన్నెట్లా నమ్ముతాలే నేను అని చెప్పి మనమేమో నాకు ఇది ఇస్తావా అది ఇస్తావా అని అడుగుతున్నాం. గంగా నీళ్ళు తీసుకొచ్చి బాత్రూమ్ కడిగినట్లు అయిపోయింది. అందుకని చిత్తశుద్ధి రాదు మనిషికి. పూజలు చేసినా పునస్కారాలు చేసినా కూడా మనిషిలో ఒక శాంతి, ప్రేమ, కరుణ ఆ గుణాలన్నీ రావాలి అంటే భగవంతుడిని నిష్కామంగా పూజించాలి. ఈ యొక్క జ్ఞాని అలా చేసి 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 నిష్కామంగా భక్తి పెంచుకొని భగవంతుడితో నిష్కామ కర్మ లక్షణ భక్తి ఏకరూప విశ్వరూపాన్ని దాటి వచ్చాడు కనుక ఆయన మనసు అప్పుడే అక్కడే శుద్ధమైంది. ఇంకా ఇప్పుడు చెప్పాలా జ్ఞానం అయిన తర్వాత? అలా అవ్వడం వల్లే జ్ఞానం వచ్చింది కనుక ఇప్పుడేమిటి స్పాంటేనియస్. అప్పుడు ప్రయత్నం చేశాడు, ఇప్పుడు ప్రయత్నం చేయక్కర్ల, సహజంగానే మాట పలుకు పనులు వెర్బల్లీ మాట చేసే పనులు కాయికం ఆలోచనలు సహజంగానే శుద్ధంగా ఉంటాయి. ఇంకా వాళ్ళు అశుద్ధి అనేది ఉండదు అసలు. ఎందుకంటే శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఇంకా అశుచి అనేది రాదు అసలు. అక్కడే అయిపోయింది ట్రైనింగ్. ఎక్కడ? కర్మయోగంలోనే. నిష్కామ కర్మ
కనుక నిష్కామ కర్మ లక్షణ భక్తి లేనప్పుడు జ్ఞానం రాదు. ఇది ఒక స్ట్రగుల్ అన్నమాట, స్ట్రెయిన్గా ఉంటుంది. అందుకని అధికారి అయ్యి ఉండాలి. ఫస్ట్ అధికారి కావాలి అంటే ఇట్లాంటి లక్షణాలన్నీ విని 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 చదివి రోజు స్థితప్రజ్ఞ లక్షణాలు కనీసం భగవద్గీత స్థితప్రజ్ఞ లక్షణాలను కంఠపాఠం చేయొచ్చు కదా. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, ఆ శ్లోకం నుంచి 72వ శ్లోకం దాకా 2వ అధ్యాయం కంఠపాఠం చేయాలి. విష్ణు సహస్రనామం కంఠపాఠమే, లలితా సహస్రనామం కంఠపాఠమే, కానీ దానిలో ఉన్న అర్థాన్ని జీర్ణించుకుంటూ స్మరణ చేయాలి. అట్లాగే పరభక్త లక్షణాలు అలా చేస్తే ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు కదా, ఊరికే నటించు. నటిస్తూ ఉంటే ఒక రోజుకి అలా అయిపోతావు నువ్వు కూడా శుచిహీన. అందుకని వాక్శుద్ధి, మానసిక శుద్ధి, కాయిక శుద్ధి ఉన్నవాళ్ళు శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. తర్వాత దక్ష, ఈ జ్ఞాని దక్షుడు అన్నాడు. దక్ష అంటే సమర్థుడు అని అర్థం. సమర్థుడు అంటే ఎందులో సమర్థుడు అన్నాడు, ఎటువంటి పరిస్థితులనైనా కూడా సమర్థవంతంగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అని అర్థం. ఇది లేదు అది లేదు అని అనడు, ఉన్నటువంటి పరిస్థితిని ఉన్నదాంతో సమర్థవంతంగా చేయగలిగినటువంటి వాడు. వ్యక్తులతో వ్యవహారం కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, ఏది ఎటు అటు ఇటు ఒడిదుడుకులు వస్తున్నా సరే చెలించడు. మనం ఏదైనా చేయమంటే వాడు బాగా మృదంగా మధ్యలో వాయించరాంటే సరిగా వాయించరు, మధ్య సరిగా లేదన్నట. మధ్యలో ఏమిటి ఎట్లా వాయిస్తున్నామంటే సరిగ్గా రాదు వాడికి వాయించడం, నాకు రాదని చెప్పకుండా మధ్యలో సరిగ్గా లేదండి అన్నట. ఇట్లా ఉంటుంది మన కథ కూడా. ఎట్లా అంటే ఏదన్నా బాగా పని చెప్తే సరిగ్గా చేయలేదంటే అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అంటే, ఒక ఆవిడ వంట చేయమంటే నాకు ఈ ఐటమ్స్ అన్నీ ఉంటేనే వంట చేస్తానంటుంది. ఆవిడకి రకరకాలైన అన్నీ ఉండాలి, కొత్త కొత్తిమీర ఉండాలి, కరివేపాకు ఉండాలి, తర్వాత అల్లం ఉండాలి, రకరకాలు ఉంటే టేస్ట్గా చేస్తానంటుంది. అదే మన అమ్మమ్మని అడగండి, ఏ వేసిందో తెలియదు రుచిగా ఉంటుంది. అట్లా వండుతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇది లేదు అది లేదు అని అనరు, ఉన్నదాంతో రుచిగా చేయడం సమర్థత వాళ్ళకున్నది. మనకు అన్నీ ఉన్నా కూడా రుచి రాదు, ఎందుకంటే దక్షత లేదు మనిషి. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో చేసేదాని మీద దక్షత వస్తుంది మనిషి. జ్ఞాని తన యొక్క జీవన ఆధ్యాత్మిక మార్గ ఉన్నతి కోసం సాధన చేసేటప్పుడే కష్ట సుఖాలన్నింటినీ కూడా కష్టాలన్నింటి ఓర్చుకున్నాడు. ఎలా కష్ట సమయంలో ఎలా రాణించాలి, ఎలా చేయాలి, ఎప్పుడు పాయింట్అవుట్ చేయడం అనమాట. అది లేదే ఇది లేదే ఇట్లా ఉంది అట్లా ఉంది చేయడు, చేయకుండా ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉన్నా సరే అందులో సమర్థవంతంగా చేయడం అలవాటు ఉండడం వలన జ్ఞాని అయిన తర్వాత కూడా ఆయనకి స్పాంటేనియస్గా అది జరుగుతుందన్నమాట. చక్కగా చేస్తాడు, సమర్థవంతంగా చేయగలడు. వ్యవహారం కూడా వ్యక్తులతో కూడా నలుగురితో కలిసి మాట్లాడాలన్నా కూడా చక్కగా అందరినీ సమర్థించగలడు. అది విషయం. మనకు పని చెప్తే, ఏదన్నా బాధ్యత ఇస్తే నలుగురు మనుషులతో కలిసి చేయాలంటే ఎడమొహం పెడమొహం పెడతారు. ఎందుకంటే మనం ట్యాకిల్ చేయడం సాధారణంగా చేయలేరు అందరూ. ఒక వ్యక్తిని ఒక పనిలో సరిగ్గా చేయించాలి అంటే ఎలా ఉండాలి, ఎలా చేయించాలి అనేది దానికి ఒక సమర్థత కావాలి. అందుకని ఒక బాధ్యత మనం తీసుకున్నప్పుడు దాన్ని అందరిని మెప్పించేటట్లుగా, అందరినీ నొప్పించకుండా మెప్పించేటట్లుగా చేయగలిగిన సమర్థత కావాలి. అది చాలా కష్టం. ఒక పని ఇచ్చామంటే పాడు చేసి పెడతాం మనం, ఎందుకంటే అందరికి బాధ కలిగించి కానీ అట్లా చేస్తాం. అందుకని ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలి, గ్రూప్ లీడర్ అంటే ఎవరిని నొప్పించకూడదు, అందరికీ సమాధానం చెప్పగలగాలి, అందరికీ సహాయం చేయాలి, అది గ్రూప్ లీడర్ అంటే.
అటువంటి సమర్థత అలవర్చుకోవాలి. చెయ్యగా చెయ్యగా వస్తుంది. ఈ సాధనాలన్నీ చేయడం వల్ల జ్ఞాని అయినాడు ఆయన. నేను ఇద్దరితో కలిసి పనిచేయాలంటే చేయలేరు కొంతమంది, నలుగురితో కలిసి నడవాలంటే నడవలేరు కొంతమంది, చాలా ఇబ్బంది పడతారు, అన్ఈజీనెస్ అయిపోతారు, స్ట్రగుల్ అయిపోతారు, నేను చేయలేనండి నాకు వద్దని అంటారు, ఏం చేస్తావు నువ్వు. కనుక వచ్చిన అవకాశం ఎప్పుడు ఎక్కడ వస్తుందో దాన్ని ఏ విధంగా సక్రమంగా చేయాలంటే చేస్తాను అని వెళ్ళాలి ముందుకి. అలా ముందుకు వెళితే కానీ మనం ఆ పరిస్థితుల వల్ల నేర్చుకొని వాటిలో మనం ఎంతో సమర్థతను పెంచుకోగలం. అలా జ్ఞాని అన్నీ టేకప్ చేసుకుంటాడు సాధన చేసేటప్పుడు. అదొక సాధన. ఇద్దరితో కలిసి మాట్లాడటం, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడే మన సంగతి తెలిసిపోతుంది. నోరు చాలామందికి మాట్లాడటమే తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎందుకంటే అలవాటు లేకపోవడం వల్ల. మాట్లాడటం కానీ వ్యవహారం కానీ కలిసి పనిచేయడం కానీ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తి ఎదగడానికి ఇవన్నీ ఆస్కారం. దానికి దక్ష అన్నాడు జ్ఞాని, అవన్నీ దాటి వచ్చాడు. అందువలనే ఆధ్యాత్మిక మార్గంలో అంత గొప్పవాడైనాడు. దక్ష ఎఫిషియంట్ అంటారు ఇంగ్లీష్లో. శంకరాచార్యుల వారు ప్రత్యుత్పన్న మతి అన్నారు. ప్రత్యుత్పన్న మతి అంటే ఎటు రండి రాగద్వేషాలు ఉండవు చేసేటప్పుడు. అది ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఒక పని చేసేటప్పుడు, ఒక నలుగురితో చేసేటప్పుడు, ఎక్కడ ఏది చేసినా కూడా తన ఈగో, తన రాగము, ద్వేషాలు ప్రిడామినెంట్గా ఉండవు, ఫోర్ ఫ్రంట్లో ఉండవు. అందువల్ల దక్షుడైనాడు. అది గొప్పతనం. మనం అన్నిట్లో ఎందుకు ఫెయిల్ అవుతామంటే కారణం రాగం, ద్వేషం, ఏదర్ అటాచ్మెంట్ ఆర్ ఎవర్షన్, ఆ రెండు లేవు జ్ఞానిలో. అందువల్ల దక్షుడైనాడు. ఒక్కటి మనం సక్సెస్ అవ్వాలి అంటే లైఫ్లో ఎక్కడ దేని మీద కూడా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, ఎవర్షను ఉండకూడదు. అలా చేయాలి, అప్పుడు మనం చేయగలుగుతాం. చాలా కష్టం, కూర్చొని చెప్పడం ఈజీ, చేయడం కష్టం. అయినా వర్త్ టు ప్రాక్టీస్, అప్పుడే నువ్వు రాణించగలుగుతావు జీవితంలో. ప్రాపంచికంగా రాణించాలన్నా కూడా అది కావాలి. అసలు వాట్ టు టాక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ చెప్పాలా దానికి ఇంకా? కనుక ఓర్పు, సహనం ఇవన్నీ కావాలి, చాలా గుణాలు పెంచుకోవాలి. అందుకని ఒక్కొక్క పరిస్థితిలో మనం చేస్తుంటే ఆ పని దానికి నాకు అవకాశం ఇస్తుంది, నన్ను ఓర్పు పెంచుకోవడానికి, దయ పెంచుకోవడానికి, క్షమాగుణం పెంచుకోవడానికి నాకు ఆస్కారం ఇస్తున్నది ఒక్కొక్క పని. లేకపోతే ఏమీ చేయకపోతే ఎలా పెంచుకుంటాను? అందుకని ముందుకు వెళ్ళి అడ్వెంచర్గా వి హ్యావ్ టు టేకప్. చూద్దాం, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాం, నేర్చుకోవాలి. లర్నింగ్, లైఫ్ అంటే అదే లర్నింగ్. నేను ఒక కాయిన్ చేశాను, లైఫ్ అంటే ఏమిటో, లర్నింగ్ ఇన్ ఫెయిల్యూర్, అదే LIFE, లర్నింగ్ ఇన్ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్. సుమ్మా ఊరికి నేను పెట్టుకున్నానంట పేరు. ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, వచ్చినప్పుడు అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి మనం. ఈ ఏదో పాఠం నేర్చుకోవడానికి నాకు ఈ ఫెయిల్యూర్ జరిగింది. అందుకని ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్, వెన్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్. సీ అడ్వాంటేజ్ ఇన్ ఎవ్రీ డిసడ్వాంటేజ్. ఇట్లా చెప్పుకుంటూనే పోవచ్చు, ఒక్కొక్కటి చెప్పాలంటే ఇంకా గంటల తరబడి మాట్లాడచ్చు. దక్ష తర్వాత ఉదాసీన, నిష్పక్షపాతి అని అర్థం. ఉదాసీన అంటే ఇంకొక మాట ఏంటంటే శుచి అంటే సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటే మనిషికి వాక్శుద్ధి, మానసిక శుద్ధి అండ్ కాయిక శుద్ధి వస్తుంది. సాత్విక గుణం కావాలి మనిషికి, సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఉదాసీన అంటే పక్షపాత రహిత, నిష్పక్షపాతి, ఏ గ్రూప్లో చేరడం. చాలామంది
ఈయన నా ఫ్రెండ్ మేము ఇద్దరం ఒకటి అట్లా గ్రూప్లో చేరుతుంటారు కొంతమంది. ఆ గ్రూప్లో ఇంకెవరిని చేరనివ్వరు వాళ్ళు, వాళ్ళు ఏ గ్రూప్లో చేరరు. అదొక బాపత్తు. బాపత్ అంటే తెలుసా, అదొక రకం జ్ఞాని. అలా ఎప్పుడు ఎవరి గ్రూప్లోనూ చేరడు. ఉదాసీనం అంటే ఏమిటి, ఈ గ్రూప్ వైపు ఉండడు, ఆ గ్రూప్ వైపు ఉండడు. నో గ్రూపిజం అని అర్థం, నో పాలిటిక్స్ అని అర్థం. పాలిటిక్స్ అండి అంటే అర్థమైందా, అక్కడ ఇంకా మనం ఎంటర్ కాలేము. గ్రూపిజం అన్నమాట. ఎందుకని ఏ వ్యక్తితో కూడా అతిగా అభిమానం, అతిగా ఉండడం అనేది పక్షపాతం. పక్షపాత బుద్ధి అంటారు దాన్ని. అటాచ్మెంట్ విత్ వన్ పర్సన్ ఆర్ టూ పర్సన్స్ విత్ సమ్ గ్రూప్, స్మాల్ గ్రూప్ అన్నమాట. జ్ఞాని ఎప్పుడు అట్లా ఏ గ్రూప్తోనూ చేరడు, ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనం అంటే నెగిటివ్ అర్థం తీసుకోకూడదు ఇక్కడ. ఉదాసీనంగా ఉన్నాడండి పాపం అన్నాడు, అది కాదు ఇక్కడ అర్థం. ఉదాసీన అంటే నిష్పక్షపాతంగా ఉంటాడు, ఏ గ్రూప్ వైపు మొగ్గు చూపడు. ఈ గ్రూప్ వైపు మొగ్గు చూపామనుకోండి, మొగ్గు చూపడం తెలుసా అంటే ఫేవర్, అంటే ఆ గ్రూప్ పనికిరాదనే అర్థం. ఆ గ్రూప్ ఫేవర్ చూపిస్తే ఈ గ్రూప్కు కోపం వస్తుంది. అందుకని నాకు ఏ గ్రూపులు వద్దబ్బా అట్లా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే గ్రూప్ విజన్లో ఉంటామో అహంకారం, కోపం, తాపం, ఇవన్నీ కాంపిటీషన్, కంపారిజన్ అన్నీ వస్తాయి. ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా కొంచెం 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 పడిపోతావు. అందుకని చిన్న క్లాసుకు వచ్చినప్పుడు గురువు, స్వామి, టీచింగ్ అంతే, అందరినీ గౌరవించు, రెస్పెక్ట్గా ఉండు క్లాసులో. అంతేగాని ఒట్టి కాదు, వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్. కొంతమంది క్లాసుకు వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్లు పెరిగిపోయి వేరే వేరే బిజినెస్లన్నీ చేస్తారు. వచ్చింది ఆధ్యాత్మిక చింతన కోసం, ఇంకా వాటి ఇళ్ళకి వెళ్ళడం, వాడితో ఫ్రెండ్షిప్లు, వాడితో షాపింగ్లు, దానికోసం ఆ క్లాసుకు వచ్చేది మనం. మీరెవరు అట్లా చేయడం లేదు చెప్తున్నాను. ఎక్కడన్నా అట్లా జరిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్, హ్యూమన్ మైండ్కి కొంచెం వీక్నెసెస్ ఉంటాయి. అలాంటివన్నీ పెట్టుకోకూడదు, అతి వ్యవహారం ఉండకూడదు. మనమేమిటో, మన శాస్త్రం ఏమిటో, మన గురువు ఏమిటో అయితే అందరినీ మనం రెస్పెక్ట్గానే చూస్తాం. ఎవరి గురించి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల్లో ప్రోబ్ కాకూడదు మనం. అలా ఉంటేనే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, కానీ లేకపోతే ఏముందంటే ఇదొక సంసారం. మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇదొక పెద్ద సంసారం అవుతుంది. అలా వచ్చి ఎదగని వాళ్ళని ఎంతమందినో చూశాను నేను. వేదాంతానికి వస్తారు, చదువుతారు, ఇంకా మర్చిపోతారు అసలు విషయాన్ని. ఎందుకంటే మైండ్ ఈజ్ ఆల్వేస్ వాంట్స్ సమ్ ఫ్రెండ్షిప్, టు షేర్ సమ్ వన్ ఐ వాంట్. నాకు ఒకళ్ళు తోడు కావాలి. ఒకడు తోడు ఉంటే నా బాధలన్నీ చెప్పుకుంటాను, నా రామాయణం చెప్పుకుంటే ఆయన భారతం చెప్తాను. మన రామాయణం మనం చెప్పుకుంటే ఇంకా వాళ్ళ తర్వాత వెయిట్ చేస్తుంటారు, ఇది ఎప్పుడైపోతుందో రామాయణం, నా మహాభారతం చెప్తామని వాళ్ళు కూర్చుంటారు. ఇంకా అప్పుడు అయిపోతుంది క్లాస్, ఇవన్నీ గుర్తే ఉండవు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కనుక జ్ఞాని అయిన వాడు ఎప్పుడు ఎవరితోనూ ఏ గ్రూప్తో కూడా చేరడు అని అర్థం. ఉదాసీన, నిష్పక్షపాతి అని అర్థం. పక్షం అంటేనే గ్రూప్, అర్థమైందా? పక్షపాతి అంటే ఏంటి, ఒక గ్రూప్లో పడ్డాడు అని అర్థం. ఒక గ్రూప్ వైపు వంగినట్లు అనమాట. అవి పక్షపాతం లేకుండా ఉండడం, అపక్షపాతి లేకపోతే నిష్పక్షపాతి. తర్వాత గతం వ్యథ. వ్యథ అంటే బాధ. మన తెలుగులో కూడా అంటాం చూసా, లోపల ఏదో వ్యథ అండి, చెప్పలేని బాధ. చెప్పడం కూడా ఒక రకంగా, ఏదో ఒక చెప్పలేని బాధ అండి అంట. ఏమిటంటే అదేనండి చెప్పలేను అన్నాడు. జ్ఞానికి అట్లాంటి వ్యథ అంటూ ఏముండదు లోపల. వ్యథ ఎప్పుడు ఉంటుంది మనిషికి, ఏవో అనుకుంటాడు, ఎక్స్పెక్టేషన్లు అవన్నీ జరగనప్పుడు, తను అనుకున్నట్లుగా జరగనప్పుడు, లేకపోతే ఎవరి బిహేవియర్ అన్న ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఒక వ్యథ లోపల. అట్లాంటి బాధలు ఉండవు ఈ దగ్గర. ఎవరి నుంచి అయితే వ్యథ వెళ్ళిపోయిందో, గతం వ్యథ అన్నారు ఆయన. ఆయన జ్ఞానిలో వ్యథ అనేది ఉండదు, ఆయన నుంచి వ్యథ వెళ్ళిపోయింది.
అందుకే నేను నిద్ర లేని రాత్రులు బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోవడం, నా కోసం నాకు అని ఎవరు లేరే అని బాధపడటం ఇట్లాంటివి ఉండదు. నేనే జగత్తుకు అధిష్టానాన్ని అయితే నాకెవరు కావాలి? అందుకే నీ సోలో సాలిట్యూడ్ మోనోలాగ్ అంటే తెలుసా, ఏకపాత్రాభినయం. ఏకపాత్రాభినయం చేసుకుంటూ ఉంటారు ఒకరికొకళ్ళు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరితో చెప్పుకున్నా ఎవరు వినడల్లా, అందుకే నాలో నేనే చెప్పుకుంటాను, నా బాధలు నేనే చెప్పుకుంటాను ఆయన అని అంటుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళే జాలి పడుతుంటారు కొంతమంది, వాళ్ళ మీద వాళ్ళే జాలి పడుతూ వ్యధతో ఉంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక దిగులతో. ఇట్లాంటివన్నీ పోయినాయి ఈ వ్యక్తిలో, జ్ఞానిలో. తన మీద తాను జాలిపడడు, బాధపడటం కానీ, తక్కువగా చూసుకోవడం కానీ, తనను తాను నిందించుకోవడం కానీ ఏమీ ఉండదు. మనిషి ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. గత వ్యధహన ఎట్లాంటి స్థితితో చూడండి. తర్వాత రెండో లైన్లో సర్వారంభ పరిత్యాగి. పరిత్యాగి అంటే వదిలిపెట్టినవాడు. ఏం వదిలిపెట్టాడు? సర్వ ఆరంభం అన్నాడు. అన్ని పనులు, ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు, అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అది చేస్తేనే నాకు సక్సెస్ లైఫ్లో, ఇది చేయకపోతే లేదు అని ఒకటే ఆలోచనతో సర్వ ఆరంభం అన్నమాట. శ్రౌత కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ ఏవైనా సరే, ఇహ అముత్ర, ఈ లోకానికి సంబంధించినవి కానీ పై లోకాలకు సంబంధించినవి కానీ ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలని ఒక తాపత్రయం మనిషికి. అయితే జ్ఞాని కూడా చేస్తాడు. జ్ఞానులైన వాళ్ళు ఆశ్రమాలు కడుతున్న వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు చేయడంలో వాళ్ళల్లో ఎటువంటి అతృప్తితో చేయరు. వాళ్ళు తృప్తి పొందడం కోసమో, పూర్ణత పొందడం కోసమో వాళ్ళు చేయరు. పూర్ణతతో చేస్తారు, తృప్తితో చేస్తారు. చేసే అది జరిగినా జరగకపోయినా, పూర్తి అయినా కాకపోయినా నాకేం పర్వాలేదు. మామూలు వాళ్ళకైతే అది అయితేనే, లేకపోతే నా లైఫ్ అంతే అనుకుంటుంటారు. అట్లా కాదు జ్ఞాని. అలా అంటే ఏమిటి, బైండింగ్ అన్నమాట, బంధిస్తాయి ఆ కర్మలన్నీ కూడా మనల్ని. నేను ఇలా చెయ్యాలి, అది చేస్తేనే నా లైఫ్లో ఇంకా మిషన్ అన్న అట్లన్నీ పెట్టుకోడు. కండిషన్స్ ఏం లేవు అన్నమాట. అయితే అవుతుంది, ఆశ్రమం కట్టాలనుకున్నా కడతాం, పుస్తకం రాయాలనుకుంటే రాస్తే రాస్తాం, లేకపోతే లేదు, అయితే అవుతుంది లేకపోతే లేదు, అట్లా ఉంటాడు. సర్వ ఆరంభ పరిత్యాగి అన్నాడు. అంటే అన్ని బంధక కర్మలని త్యాగం చేసినవాడు. ఏ కర్మ ఆయన్ని బంధించదు అని అర్థం. సకామ కర్మలన్నీ వదిలిపెట్టినవాడు, అక్కడే వదిలిపెట్టాడు సకామ కర్మలు. ఇంకెక్కడ చేస్తాడు ఇప్పుడు? సాధన చేసేటప్పుడే వదిలిపెట్టాడు. ఇప్పుడు ఉంటాయా? ఉండవు. కనుక సర్వారంభ పరిత్యాగి. సకామ కర్మ అన్ని బంధక కర్మలను వదిలిపెట్టినవాడు. అయితే ఏమిటి, మే ప్రియ అన్నాడు. అది బాటమ్ లైన్. ఆ జ్ఞాని నాకు ప్రియుడు అర్జున, మై డియర్ వన్ అన్నాడు. మై డియర్ అన్నాడు. తర్వాత శ్లోకం చదువుతాం, 17. యో న దృశ్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్యస్సమి ప్రియః. కృష్ణ పరమాత్మ ఒక పదాన్ని కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. సహా మే ప్రియః, మద్భక్తః మే ప్రియః. అది అండర్లైన్ చేసుకోవాలి మనం. యః న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఈ రెండు కలుపుకోవాలి ఇక్కడ. హృష్యతి శోచతి కలుపుకోవాలి, ద్వేష్టి కాంక్షతి కలుపుకోవాలి.
రెండు పేర్ అన్నమాట. నా కృష్యతి నా శోచతి. కృష్ అంటే హర్షం, ఆనందం, ఎక్సైట్మెంట్ అంటారు, ఇలేషం, ఎక్సైట్మెంట్. ఎప్పుడు వస్తుంది ఆనందం? నాకు ఇష్టమైనవి, నేను అనుకున్నవి అన్నీ జరిగినప్పుడు ఒకటే ఆనందం వస్తుంది. అంటే నాకు ఒక విషయం మీద రాగం ఉన్నప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ పరిస్థితి కానీ ఆ వస్తువు కానీ కావాలని కోరుకున్నప్పుడు, రాగం ఉన్నప్పుడు, అది నాకు లభించినప్పుడు ఆనందం వస్తుంది, అత్యంత ఆనందం, జాలి జాలీగా ఉంటుంది ఒక్కొక్క రోజు కదా. ఏంటి సంగతి, వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే, ఆహా ఈరోజు అని చెప్పుకుంటూ వస్తాం కథ. ఒక్కొక్కసారి ఏదో ఒక రకంగా ఆనందంగా ఉంటుంది, ఏమిటో కారణం వెతుకుతాం మనమే. ఓహో దీనివల్ల ఆనందంగా ఉందా అన్న, అట్లాంటి బిజినెస్ అంతా జరగదు ఇక్కడ జ్ఞాని దగ్గర. ఓకే నా హృష్యతి అన్నాడు. ఏదైనా చక్కగా ప్లెజెంట్గా జరుగుతూ ఉన్నా కూడా ఆయన దానికి ఎడిక్ట్ కాడు, పెద్దగా పొంగిపోవడం అంటూ ఉండదు. జరిగినా సరే జరగకపోయినా సరే నా హృష్యతి. రాగం వలన ఒక వ్యక్తి ఒక వ్యక్తికి కోసము ఒక వస్తువు కోసము రాగాన్ని పెంచుకోడు, అది లభించడం వలన అత్యంతంగా పొంగిను పోడు, ఏ రెండూ లేదు. రాగం లేకపోవడం వలన దాని మీద ఒక హర్షం అనేటువంటిది లేదు. ఏమండి ఏమిటండి జడమా అని అనిపిస్తుంది మనకు, అట్లా కాదు. ఎందుకంటే ఆయన ఏ వస్తువు మీద రాగాన్ని పెంచుకోడు, అది వచ్చిన విషయం, ప్రాబ్లం. అది ఆయనకు ప్రాబ్లం కాదు, మా మిగతా వాళ్ళకి ప్రాబ్లం. ఏ వస్తువు మీద రాగాన్ని పెంచుకోడు ఎందుకయ్యా అంటే, ఏముందండి రాగాన్ని పెంచుకోవడానికి? మిథ్య, అనాత్మ, నా అనాత్మ వస్తువు, నామరూపం. ఇందాక చెప్పాను కదా మాండవ్య ఉపనిషత్తు, జూనియర్ స్టూడెంట్ అయితేనేమో దుఃఖాన్ని చూస్తాడు, దుఃఖం సంస్మృత్య సర్వం త్యజతి. సీనియర్ స్టూడెంట్ అయితే అంతా బ్రహ్మమే కదండి, ఎవరిని ఎవరు అపేక్షిస్తాడు, ఎవరిని ఎవరిని చూసి హర్షిస్తాడు అని. అంతా బ్రహ్మమయం అయినప్పుడు హర్షం ఏమిటి? పోనీ ద్వేషం ఏమన్నా ఉందంటే, న కాంక్షతి న ద్వేష్టి న కాంక్షతి, ఆ రెండు చేర్చుకోవాలి. తనకిష్టమైన దాని మీద దాన్ని కాంక్షించడు, తనకిష్టం కాని దాన్ని అంటూ ద్వేషించడు. అది ఒక ఆహార పదార్థం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, అది తనకు అవసరం లేనప్పుడు, తనకి అంటే తనకు కావాలని అనిపించినప్పుడు దాని మీద ద్వేషం పెరుగుతుందా అంటే ద్వేషం ఉండదు. ఒక ద్వేషము లేదు. కాంక్ష ఎప్పుడు వస్తుందంటే రాగం ఉన్నప్పుడు కాంక్ష వస్తుంది. ఒకదాన్ని ద్వేషించు ఎప్పుడు వస్తుందంటే మనకు అది అనుకూలంగా లేనప్పుడు ద్వేషం వస్తుంది. ఒక వ్యక్తుల యొక్క బిహేవియర్, వాళ్ళ నడత సరిగా లేనప్పుడు, నేను అనుకున్నట్లుగా లేదు అంటే ద్వేషం వస్తుంది, అది అవర్షన్ అంటారు. నేను అనుకున్నట్లుగా ఉంటే అది రాగం, అప్పుడు కాంక్షతి, వాళ్ళు మన పక్కన ఉంటే బాగుండు, మనకు సపోర్ట్గా ఉంటే బాగుండు అనే కోరిక వస్తుంది. ఇట్లాంటివన్నీ జ్ఞానిలో రావు. దేన్ని ఆశించడండి, హాయిగా ఉంటాడు. ఎంత హాయిగా ఎట్లా ఉంటాడంటే అంటే, స్వభూమిని ప్రతిష్ఠిత అన్నారు. స్వభూమిని తన మీద తానే ఆధారపడున్నాడు, కానీ దేని మీద ఆధారపడలేడు. తన మీద తానంటే అహంకారమా ఆత్మ? ఆత్మ. తెలుసో తెలియదో కానీ ఆత్మ ఆత్మని చెప్పేస్తున్నాం, మంచిదే కనీసం చెప్పి చెప్పి ఒకరోజుకి ఆత్మ ఆత్మ అయిపోతాం మనం. ఆత్మే అయ్యున్నాం, అయిపోవక్కర్లేదు, ఆత్మే అయ్యున్నాం మనం. ఆ ఆత్మ దాంట్లో నిశ్చయం, నిష్ఠ వచ్చేస్తుంది మనకి. అది నా ద్వేష్టి నా కాంక్షతి. సో ద్వేష్టి కాంక్షతి, రాగం ఉంటే కాంక్ష ఉంటుంది, రాగం లేదు కనుక దేని మీద కాంక్ష కోరిక లేదు. ద్వేషం ఉంటే ద్వేషించడం జరుగుతుంది, ఇష్టం లేకపోతే, అయిష్టం అయితే, అది లేదు ఆయనకి. ఇక్కడ మనకు శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే,
హృష్యతి అంటే ఇష్టప్రాప్తం హృష్యతి, ఇష్టమైన వస్తువు లభిస్తే ఆనందించడం, ఇష్టమైనది దొరకకపోతే దుఃఖపడడం అది లేదు. ఇష్టమైన దానికోసం కాంక్షించడము లేదు, ఇష్టం కాని దాన్ని ద్వేషించడము లేదు, రెండూ లేదు. ఈ రెండు వదిలిపెట్టుకోవాలి చిన్నగా ఇప్పుడు అభ్యాసం చేయాలి మనం. ఇంట్లో మనకు కొన్ని ఇష్టమైన పదార్థాలు ఉంటాయి, ఇష్టమైన మనుషులు ఉంటారు, కొంతమంది ఇష్టం ఇష్టం కాదు, ఇష్టం కానంత మనకు ద్వేషించవాక ద్వేషించవాకలే పాలు తాగుతారు, షీ పాలు మీరు తాగే, కొంతమంది ఇట్లాగే సమాధానం చెప్తారు. చీ పాలు తాగారంటే ఎందుకు, నాకు పాలు అలవాటు లేదండి అంటే పోతుంది కదా. చీ పాలు తాగను, చీ కాఫీ తాగనని ఎవరు అన్నారు. మంచిది ఇట్లా అన్న వాళ్ళని చూశాను నేను, వాళ్ళని ఎప్పుడూ అట్లా అంటుంటే నాకు మళ్ళీ పాపం ఎందుకు పాలను ఎందుకు ఇట్లా చీదరించుకుంటున్నారు అనిపిస్తుంది. ఆ పాలు ఉంటేనే కదా కాఫీ తయారైంది అసలు, ఆ పాలు ఉంటేనే కదా కాఫీ తయారైందనే సంగతి తెలియదు. కొంతమందికి పాలు అంటే ఏమిటో అవర్షన్, మళ్ళీ పాలు అందరూ కాఫీలు కలుపుకుంటారు, పాలు తాగదండి ఎట్లా చెప్తారు. నా శోచతి నా కాంక్షతి నా ద్వేష్టి నా కాంక్షతి నా హర్షతి నా హృష్యతి నా శోచతి. సరే తర్వాత ఏమిటి రెండో లైన్, శుభాశుభ పరిత్యాగి. శుభకర్మలు చేయాలని ఒక తాపత్రయం కానీ అశుభకర్మల నుంచి బయటపడాలని ఒక తీవ్రమైనటువంటి భయం కానీ ఏమి ఉండదు ఆయనకి. శుభకర్మలు కానీ అశుభకర్మల ఏ కర్మల మీద చెయ్యాలని ఒక తాపత్రయం కోరిక అనేది ఉండదు. ఎందుకంటే మనిషిలో ఎప్పుడైతే ఇన్కంప్లీట్నెస్ ఉంటుందో, అపరిపూర్ణత ఉంటుందో, ఒక భావం ఉంటుందో, అప్పుడే అది చెయ్యాలి ఇది చేయాలి అకాంప్లిష్ చేయాలి ఇది చేసి వాళ్ళని ఆనందపరచాలి అది వేరే. కొన్నేమో మన కోసం చేసుకొని ఆనందపడాలని ఉంటుంది. కొంతమంది కొంచెం లార్జ్ హార్టెడ్ పీపుల్ వాళ్ళని ఎట్లాగైనా ఆనంద పెట్టాలి సుఖపెట్టాలి అని చెప్పి చేస్తూ ఉంటారు, అదొక టైపు. ఎవరి సుఖం ఎవరినో సుఖపెట్టడం కోసం నువ్వు ఎప్పుడు చేసినా వాళ్ళు సుఖపెట్టలేవు నువ్వు అసలు విషయం. కొంచెం ఉదాహరణ హృదయులు పాపం కుటుంబంలో కానీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళని ఆనంద పెట్టాలి సుఖపెట్టాలి అని చెప్పి ఏదో చేయాలని చూస్తారు. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. నువ్వు ఏది చేసినా కూడా ఎవరిని ఆనంద పెట్టలేవు అసలు ఆ విషయాన్ని మనం, ఇది సీక్రెట్. ఎందుకంటే నీ పనుల వల్ల వాళ్ళకి కలిగే ఆనందం అనిత్యమైనటువంటిది, అది తృప్తినిచ్చేది కాదు. నువ్వు ఎంతన్నా చేసినా కూడా అవతల వాళ్ళని అనాత్మ వస్తువులతో అనాత్మ విషయంతో నువ్వు తృప్తి పరచలేవు, అది తృప్తి రాదు. ఆత్మ ఒక్కటే తృప్తినిచ్చేది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి అలా తృప్తి పరచాలని చేస్తున్నప్పుడు నేను మంచిగానే చేస్తున్నాను, మంచి హృదయంతో చేస్తున్నాను, మంచి ఏంటి విశాల హృదయంతో చేస్తున్నానని చేస్తున్నావు, కానీ అక్కడ అనాత్మ విషయం అవడం వల్ల వాళ్ళకి తృప్తి రాకపోవడం వల్ల తర్వాత నీకు అతృప్తి, అది నీకు అతృప్తినిచ్చి ఇంకా జీవితంలో అదొక ఫెయిల్యూర్. దీన్ని వర్ణించి చెప్తాడు, నేను ఎంత చేశానండి వాళ్ళకి, ఎంత చేశానండి, నా జీవితాన్ని ధారపోసానన్నాడు. ఎవరు ధారపోయమన్నారు, ధారపోసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల, లోపల లోపల మనసుకు లోపల ఎక్కడో ఉన్నది నేను ఇలా చేస్తే వాళ్ళు మెచ్చుకొని మెప్పుదల వలన తర్వాత తర్వాత అవన్నీ తెలియకుండానే నీ మనస్సే ఊహాగానంతో మేడలు కట్టుకొని పేక మేడలు అంటారు చూసారా, పేక మేడ కడితే ఎంతసేపు ఉంటుందండి పడిపోతుంది, ఇలా కట్టుకుంటుంది మనస్సు. క్యాజువల్స్ ఇన్ ద ఎయిర్ అంటారు చూడండి, ఇంగ్లీష్లో కథ చెప్తారు మన వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. శుభ అశుభం ఏదో శుభకర్మలు చేస్తున్నానని చెప్పి పొంగిపోవడం, అశుభకర్మలు అంటే ఎవర్షన్ ఇదే లేదు, అటు లేదు ఇటు లేదు మీడియం ఉంటాడు, అన్ని పరిత్యాగి అన్నారు. దేని నుంచి ఏది ఆశించడండి అది ఒక్క జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం. అప్పటి వరకు ఏం చేయాలి, దుఃఖ దర్శనం ఇది చేయాలి. ఈ దుఃఖ దర్శనం చేస్తూ ఉంటే సంస్మృతి చేస్తూ ఉంటే కొంత బయటపడతామండి, చాలా వరకు బయటపడతాం జూనియర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు.
అది కూడా లేకపోతే జ్ఞానం రావడం కష్టం. అది కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి క్లూ. మనకు ఎన్ని డిక్కి మొక్కిలు తిన్నా కూడా మనం వదిలిపెట్టాం కదా, అటాచ్మెంట్ వదిలిపెట్టాం. ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం, ఇంకొక చోట ఇంకొక సంబంధం ఇంకొక రిలేషన్ అట్లా పెట్టుకుంటాం, మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్. అనాత్మలో సక్సెస్ అనేది ఉండదు, ఉండడానికి వీలు లేదు. అది ఉన్నట్లుగా కనిపిస్తుంది, అది ఒక ఎండమావి లాంటిది. కనుక అనాత్మలో పరిపూర్ణమైన సత్యత్వం లేకపోవడం వలన తృప్తి ఆనందం అనేది లేదు. అందులో ఉన్నట్లుగా భ్రమ కలిగితే నీ అజ్ఞానం వలన కలుగుతున్నది. అది జ్ఞాని ఇవన్నీ దాటి రావడం వలన, శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకోవడం వలన దేని మీద కూడా అంత బ్రహ్మస్వరూపంగానే చూస్తాడు. కనుక ఒక శుభకర్మని అశుభం, నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, అలా ఉంటాడు. ఆ స్థితికి ఎదగడానికి మనం మహావాక్యాన్ని బాగా జీర్ణం చేసుకోవాలి. ఎంత బాగుందో కదా జ్ఞాని కథ. శుభాశుభ పరిత్యాగి. తర్వాత భక్తి మాన్య మే ప్రియ. భక్తి మాన్య ఆ భక్తుడు అని అర్థం. ఆ జ్ఞాని భక్తుడు, పరభక్తుడు నాకు చాలా ప్రియుడు, అది ఆయన యొక్క లక్షణం. తర్వాత శ్లోకం 18. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఆయన శాంతికి తృప్తికి ఆనందానికి కారణం ఏమిటి అంటే, ఏ యొక్క అనాత్మ వస్తువు కారణం కాదు, తన ఆత్మస్వరూపం తానుగా తెలుసుకోవడం వలన ఆ ఆనందం స్వరూపంగా ఉంటాడు. కానీ ఆనందాన్ని పొందడం అంటూ ఏం లేదు. ఇక్కడ చెప్తున్నారు సమంగా ఉంటాడు ఆయన. సమహ అంటే యూనిఫామ్, ఒకే విధంగా ఉంటాడు. శత్రువు చే మిత్రే చే, మిత్రుల యందు తన యందు మిత్రభావంతో ఉన్నవాళ్ళ మీద ప్రేమతో పొంగిపోవడం ఉండదు. తనను శత్రువుగా చూస్తారు కొంతమంది. జ్ఞానిని కూడా శత్రువుగా చూసిన వాడు ఉన్నారు. రాముల వారికి శత్రువులు ఉన్నారు, కృష్ణుడికి శత్రువులు ఉన్నారు. శత్రువు చ అపి సమహ అన్నాడు. శత్రువుని కూడా చూడండి, రాముల వారు రావణాసురుణ్ణి ద్వేషించలే, కృష్ణుడు ఈ గజేంద్ర మోక్షం పూతన మోక్షం అంటారు చూసారా, తనను శత్రువుగా చూసిన వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు భగవంతుడు. పూతన శత్రువుగా వచ్చింది కృష్ణ పరమాత్మ దగ్గరికి, పూతన మోక్షం అంటారు. పూతన చేసినది పాపం, పాపకర్మ నుంచి ఆవిడ్ని విముక్తుణ్ణి చేశాడు. గజేంద్ర మోక్షం అంటే గజేంద్రుడికి శాపం ఉన్నది. ఆహా ఊహు అనేటువంటి దేవత అవతారం అది గజేంద్రుడు. ఆ శాపాన్ని నుంచి ముక్తిని పొందించాడు, శాపాన్ని నుంచి విముక్తుణ్ణి చేశాడు భగవంతుడు. కనుక భగవంతుడు తన శత్రువులకు కూడా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు కూడా మోక్షాన్ని ఇచ్చాడని అంటారు. మోక్షాన్ని ఇవ్వడం అంటే ఏమిటి, వాళ్ళ పాపకర్మలను కూడా తొలగించి వాళ్ళ పాపాన్ని పోగొట్టాడు అని అర్థం. భగవంతుడు తనను ద్వేషించిన వాళ్ళను కూడా రక్షించాడు. జ్ఞాని కూడా అంతే, ఆయనకంటూ శత్రువులు లేరు. ఆయన్ని ద్వేషించవచ్చు వాళ్ళు, కానీ ఆయన ద్వేషించాడు. ఎందుకంటే ద్వేషించడానికి రెండు విధాలు అక్కడ. ఆత్మ సర్వం, ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. దేన్ని ద్వేషిస్తాం? ప్రకృతి మ్యాటర్నే ద్వేషిస్తాం, జడమైన దాన్ని ఎందుకు ద్వేషిస్తాడు? చూడండి, జ్ఞానం రావడం వల్ల ఎవరిని ద్వేషించాం? అజ్ఞానం ఉన్నంతసేపు ద్వేషం ఉంటుంది, జ్ఞానం వస్తే ద్వేషమే ఉండదు. కనుక మొదట మామూలుగా జ్ఞానం వచ్చిన తర్వాత ద్వేషం లేకపోవడం అది వేరే విషయం. ముందు జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ద్వేషించడం తగ్గించుకోవాలి. అవతల వాళ్ళని
నింద చేయడం, వాళ్ళ తప్పు పుల్ని చూడడం, ఒకరిని చులకనగా చూడడం, పలచన చేయడం నలుగురిలో, ఇవన్నీ తగ్గించుకుంటూ ఉంటే కనీసం అప్పుడు ఆ జ్ఞానానికి వెళ్ళగలుగుతాం. అసలు ద్వేషం లేనటువంటి ఆత్మస్థితికి పొందుతాం. ఇక్కడ ద్వేషాన్ని వదలలేకపోతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా మనం ద్వేషాన్ని వదలలేదనుకోండి, మన ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాం? కనుక ఈ ఆత్మజ్ఞాని తాను సాధన చేసేటప్పుడే ద్వేషాన్ని వదిలిపెట్టాడు. ఎవరిని ద్వేషించడం కానీ నిందించడం కానీ చేయలేదు. అందుకని ఆయనకి శత్రువులే లేరు. అజాత శత్రువు ఆయనకి పేరు. శత్రువులే లేరు. ఆయన్ని ఎవరైనా శత్రువులుగా చూస్తే అది వాళ్ళ ప్రాబ్లం, జ్ఞాని ప్రాబ్లం కాదు. సమహ శత్రువుచే మిత్రేచ సమహ, ఈవెన్గా ఉంటాడు. తథా మాన అపమానయో, మానం అంటే గౌరవం. ఒక్కొక్కసారి జ్ఞానిని గౌరవిస్తారు, పూలమాలలు వేస్తారు, శాలువాలు వేస్తారు, అపమానం చేస్తారు ఒక్కొక్కసారి అదే జ్ఞాని. ఇంకొక చోట కొంతమంది అవమానిస్తారు, రకరకాల అవమానాలకు గురవుతాడు. వాళ్ళు అవమానించారు కదా అని చెప్పి వాళ్ళని తిట్టడు, వీళ్ళు గౌరవించారు కదా అని చెప్పి వీళ్ళని పోగొట్టడు. అది ఇక్కడ స్తుతి లేదు, అక్కడ నింద లేదు. ఈయన ఎవరిని స్తుతి చేయడు, నిందించడు. కనుక మానం అపమానం అనేది సహజం. ప్రారంభం ఉంటుంది, జ్ఞానికి కూడా ప్రారంభం ఉంటుంది. ఆ ప్రారంభం వల్ల మాన అపమానాలు జరుగుతూ ఉంటాయి. ఒక చోటుకి వెళితే పూలమాల వేస్తారు, ఒక చోటుకి వెళితే చెప్పుల మాల కూడా ఇస్తారు కొంతమంది. చెప్పుల మాల అంటే ఏమిటి అర్థం? దూషిస్తారు, తిడతారు. అందుకని వాళ్ళ మీద కోపం వస్తుందంటే రాదు. మాన అపమానయోము సమహ. తర్వాత శీత ఉష్ణ సుఖ దుఃఖేషు, అది వచ్చే వారం చూస్తాం. చలికాలంగా ఉంది కదా, శీతం ఉష్ణం వస్తుంది మళ్ళీ. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఓ చలికాలం, చలి 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 అంటాం. ఎండాకాలం వస్తే అబ్బా ఎండలు ఎండలు. చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఈ మాట మార్చకుండా ఉండం మనం. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.